నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అమ్మ. డాక్టర్ గారు, అయ్యా, సాధారణంగా మేమందరం కూడా ఆరోగ్యం విషయంలో చేసే తప్పుల్ని ఎప్పటికప్పుడు వద్దంటే వద్దని చెప్తున్నారు కదా. అవునమ్మా. మరి ఈ రోజు దేని గురించి మాట్లాడబోతున్నారు ఒకసారి చెప్తారా? కోటి కోసమే కోటి విద్యలు అంటారు కదమ్మా. అవును. ఆ కోడు సరిగా జీర్ణం అవ్వాలన్నా, సరిగా ఒంటికి పట్టాలన్నా పొట్టాప్రేగులు సవ్యంగా పనిచేయాలి. ఆ పొట్టాప్రేగుల విషయంలో లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు అనేక తప్పులు చేస్తూ ఉంటాం. ఆ తప్పుల్ని చేయటం మానటమే ఈ రోజుల్లో వద్దంటే వద్దు అని చెప్పబోతున్నాను అన్నమాట. అవును డాక్టర్ గారు, సాధారణంగా జీర్ణ కోసం ఆరోగ్యంగా ఉంటే గనక సంపూర్ణ ఆరోగ్యం మనసంతం అవుతుంది అని మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు. అవునమ్మా. మరి నాకు తెలిసిన కొద్దిపాటి పరిజ్ఞానంలో కొన్ని తప్పులు అనేవి నాకు అనిపిస్తూ ఉంటాయి. అంటే సాధారణంగా అందరం చేసే తప్పుల గురించి నేను అడుగుతాను డాక్టర్ గారు. నాకున్న కొద్దిపాటి పరిజ్ఞానంలో మేమందరం అవగాహన లేక జీర్ణ కోశాన్ని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాం. అవునమ్మా. అందులో మొదటిగా నాకు గుర్తొచ్చేది ఏంటంటే నీళ్లకి జీర్ణ కోశానికి అవినభావ సంబంధం ఉంటుంది కదా. అవునమ్మా. మరి ఆ విషయంలో మేము ఏం తప్పులు చేస్తామో చెప్తారా? చాలా మంది మంచినీళ్ళని తక్కువగా త్రాగుతుంటారు. నీళ్లు తక్కువ తాగేసరికి పొట్ట అంచులమట, ప్రేగులంచులమట ఉత్పత్తి అయ్యే జిగురు తగ్గిపోతుంది. జిగురు తగ్గిపోతే యాసిడ్ నుంచి రక్షణ సరిగా రాదు, మంటలు, ఎసిడిటీ, అల్సర్ రావడానికి కారణమవుతుంది. ముఖ్యంగా నీళ్లను త్రాగే విధానంలో కూడా తప్పులు చేస్తుంటారు. తినేటప్పుడు నీళ్లు త్రాగేయటం, చేయగడుక్కున్నాక నీళ్లు త్రాగేయటం చేస్తుంటారు. వాస్తవంగా నీళ్ళని తినేటప్పుడు త్రాగకూడదు. తిన్న 2 గంటల తర్వాత త్రాగాలి, లేదా తినటానికి ముందనా త్రాగేసేయాలి. 1.5 నిమిషాల ముందు త్రాగేయచ్చు. చాలా మంది నీళ్లు త్రాగే విషయంలో తప్పు చేస్తుంటారు. తినేటప్పుడు త్రాగటం, తిని చేయగడుక్కున్న వెంటనే త్రాగేయటం ఇట్లా చేస్తుంటారు. తినటానికి ముందు త్రాగేయాలి ఎప్పుడు కూడా నీళ్లు. అప్పుడు తినేటప్పుడు దాహం వేయదు. బ్రేక్ఫాస్ట్ చేయాలి, 1.5 నిమిషాలు బ్రేక్ఫాస్ట్ ఉందనగా ముందు త్రాగేస్తే తినేటప్పుడు దాహం వేయదు. లంచ్కి ముందు త్రాగేయాలి. లంచ్ తినే ఆకలి అవ్వదనుకుంటారు, నీళ్లు బాగా త్రాగితే ముందు ఆకలి బాగా వేస్తుంది. భోజనం చేసేటప్పుడు ఎప్పుడు టిఫిన్ తినేటప్పుడు నీళ్లు త్రాగకూడదు. తిన్న 2 గంటల వరకు నీళ్లు త్రాగకుండా 2 గంటల వరకు ఆగి ఆ తర్వాత త్రాగితే యాసిడ్స్, రసాలు ఇవన్నీ ఆహారంతో కలిసి ఆహారాన్ని సవ్యంగా జీర్ణం చేస్తాయి. ఆ తర్వాత మనం 2 గంటల తర్వాత నీళ్ళు అప్పుడు గ్లాస్ అప్పుడు అర గ్లాస్ అట్లా తాగుతూ ఉంటే పొట్టా పెరుగుల అంచుటిని కూడా వాష్ చేస్తాయి. చక్కగా యాసిడ్స్, మంటలు కలిగించకుండా, పేగుపోతలు, అల్సర్స్ రాకుండా రక్షణ కలుగుతుంది. రోజుకి 4 లీటర్లు అన్న వాటర్ 4.5 లీటర్లు 5 లీటర్ల లోపు త్రాగటం మంచిది. ఓకే. మరి ఆహారం విషయానికి వస్తే గనక జీర్ణ కోశానికి ఆహారానికి కూడా సంబంధం ఉంటుంది కదా. అవునమ్మా. మరి హై షుగర్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఎటువంటి నష్టాలను జరుగుతాయంటారా? హై షుగర్ ఫుడ్స్ తీసుకుంటే ప్రేగుల్లో బ్యాడ్ బ్యాక్టీరియాలు ఎక్కువ పెరిగిపోతాయి, గుడ్ బ్యాక్టీరియాలు తగ్గిపోతాయి. హై షుగర్ ఫుడ్స్ అంటే చాక్లెట్స్, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, పంచదార పదార్థాలు, స్వీట్స్ ఇట్లాంటివి తీసుకోవటం వల్ల గొంతు ఇన్ఫెక్షన్స్ రావటం కానీ, టాన్సిల్స్ ఇన్ఫెక్షన్ రావటం కానీ, యాసిడ్ సెక్రెషన్ పెరగటం, పొట్టా ప్రేగుల్లో కాస్త ఎసిడిక్ నేచర్ డెవలప్ చేస్తే గుడ్ బ్యాక్టీరియా తగ్గిపోతుంది, బ్యాడ్ బ్యాక్టీరియా పెరిగిపోతుంది, ఇమ్యూనిటీని సప్రెస్ చేసినట్లు అయిపోతుంది అన్నమాట. కాబట్టి ఇలాంటి హై షుగర్ ఫుడ్స్ పొట్టా ప్రేగులకు అస్సలు మంచిది కాదు. తీపెక్కువైతే బ్యాక్టీరియల్ గ్రోత్ చాలా స్పీడ్గా ఉంటుంది. అందుకని బాడీలో ఇన్ఫ్లమేషన్స్ వచ్చే అవకాశాలు చాలా పెరిగిపోతాయి అన్నమాట. అందుకని హై షుగర్ ఫుడ్స్ అస్సలు మంచిది కాదు. అయితే డాక్టర్ గారు, మరి హై షుగర్ ఫుడ్స్ మంచిది కానట్టే లో ఫైబర్ ఫుడ్స్ కూడా మంచిది కాదు కదా? లో ఫైబర్ ఫుడ్ తీసుకోవటం అనేది ఎలాంటిదంటే చీపురు లేని ఇల్లు, పీచు తినని ఒళ్ళు. చీపురు లేకుండా ఉంటే ఇల్లు చూడండి ఎలా అయిపోతుంది, దుమ్ము దొళి పేరుకుపోతుంది. మన శరీరంలో కూడా పీచు పదార్థాలని పొట్ట ప్రేగులు గోడలన్నిటినీ క్లీన్ చేసుకుంటూ రావటానికి, మల విసర్జన సాఫీగా జరగటానికి ఉపయోగపడతాయి. అంటే అన్ని తొక్కలు చెక్కేసి పాలిష్ పట్టేసి రిఫైన్ చేసి తినటం వల్ల ఫైబర్ జీరో అయిపోతున్నది. గుడ్ బ్యాక్టీరియాలు పెరగటానికి ఫైబర్ కావాలి. అందుకని ఫైబర్ లేకపోతే ఆహార పదార్థాలు అన్నీ ఒంటికి పట్టేస్తాయి. మరి ప్రేగుల క్లీనింగ్ కనుక కావాలి కదా. తిన్నవన్నీ ఒంటికి పట్టినప్పుడు ఏమవుతాయి, కొన్ని ఎక్సెస్ అయిపోయినప్పుడు ఊరికే వెయిట్ పెరిగిపోవడం, షుగర్ పెరిగిపోవడం జరుగుతాయి. అదే ఫైబర్ ఫుడ్ తింటే ఇవన్నీ కొంత అబ్జార్బ్ చేసి కొంత కిందకి తీసుకొచ్చేస్తాయి అన్నమాట. అరగని వాటిని, సరిగా పనికిరాని వాటిని కూడా క్లీన్ చేసుకుంటూ లాక్కొచ్చేస్తాయి అన్నమాట. అందుకని చాలా హెల్ప్ చేస్తాయి. ఓకే డాక్టర్ గారు, మరి కొంతమంది అధికంగా యాంటీబయోటిక్స్ లేదంటే పెయిన్ కిల్లర్స్ అనేవి ఎక్కువ తీసుకుంటూ ఉంటారు, దీనివల్ల కూడా నష్టాలు జరుగుతాయి కదా? పెయిన్ కిల్లర్స్, యాంటీబయోటిక్స్ వాడినప్పుడు పొట్ట ప్రేగుల అంచుల్లో ఉండే లైనింగ్ ఇరిటేట్ అవుతుంది, దానికి మంటలు రావటానికి ఇట్లాంటి ఎక్కువ నష్టం జరుగుతుంది, ఎసిడిటీ, అల్సర్స్ రావటానికి కారణమవుతుంది. కొంతమందికి ఈ యాంటీబయాటిక్స్ లాంటివి ఎక్కువ వాడినందుకు గుడ్ బ్యాక్టీరియాలు చచ్చిపోతాయి. మరి మంచి బ్యాక్టీరియాలు తగ్గిపోతే డైజెషన్
పోషకాలు ఒంటికి పట్టడం కూడా తగ్గిపోతుంది, అలాగే గుడ్ బ్యాక్టీరియాలు తగ్గిపోవటం వల్ల ఇమ్యూనిటీ డౌన్ అయిపోతుంది. ఓకే, అందుకని వీటి వల్ల వచ్చే నష్టం అలా ఉంటుంది. అందుకని సాధ్యమైనంత వరకు వీటి వాడకాన్ని ఎంత తగ్గిస్తే అంత మంచిది. అయితే డాక్టర్ గారు, మరి జీర్ణకోశానికి చక్కగా చల్లగా ఆహారాన్ని అందిస్తే పొట్ట చల్లగా ఉంటుంది కదా, కానీ మరి కోల్డ్ డ్రింక్స్, ఏరేటెడ్ డ్రింక్స్, చల్లగా ఉన్న పదార్థాలు జీర్ణకోశానికి మంచిది కాదు అని ఎందుకు చెప్తారు? ఉడుకుడుగ్గా ఉన్నప్పుడు చల్లటి పొట్టలో పోస్తే హాయిగా అనిపిస్తుంది, కానీ పొట్టలో 36 డిగ్రీలు టెంపరేచర్ ఉంటుంది. డైజెషన్ అవ్వాలన్నా, ఎంజైమ్స్ పర్ఫెక్ట్గా సిక్రీట్ అవ్వాలన్నా, హార్మోన్స్ రిలీజ్ అవ్వాలన్నా డైజెషన్ సంబంధించినవి, టెంపరేచర్ అట్లా ఉండాలి. చల్లటి ఫ్రిడ్జ్లో పదార్థాలు, చల్లటి ఐస్ క్రీమ్, చల్లటి కూల్ డ్రింక్, చల్లటి పదార్థాలు ఏమైనా అట్లా తినేసామనుకోండి, పొట్టలో టెంపరేచర్ 36 నుంచి 15కో 10కో 20కో పడిపోతుంది. ఉడికే కూరలో ఫ్రిడ్జ్లో పాలు తీసుకొచ్చి పోస్తే ఉడికాగిపోయినట్లే, ఇక్కడ కూడా డైజెషన్ కంప్లీట్ స్లో డౌన్ అవుతుంది. బాగా చల్లటి ఎక్కువ తీసుకుంటే స్టాప్ కూడా అయిపోతుందండి. అందుకని ఆహారాలు ఎక్కువసేపు నిలవ ఉంటాయి, నిలవ ఉంటే పులుస్తాయి, గ్యాసెస్ ఎక్కువ తయారవుతాయి. అందుకని చల్లటి పదార్థాలు ఇమ్యూనిటీని కూడా ఎఫెక్ట్ చేస్తాయి. ఎందుకంటే ఆ చిల్లింగ్ ఎఫెక్ట్కి బ్యాక్టీరియా, వైరస్లు, మరి యాసిడ్ సెక్రెషన్స్ అవి ప్రాపర్గా పనిచేయవు కదా, చంపబడవు అనమాట. ఓకే, డైజెషన్ ప్రాసెస్ అంతా డిలే చేస్తుంటాయి చల్లటి పదార్థాలన్నీ. మరి డాక్టర్ గారు, మీరు ఇందాక చెప్పినట్టుగా ఆహారం తీసుకునేటప్పుడు నీళ్లు తాగడం అనేది ఎంత పెద్ద తప్పో, దాన్ని సరిగ్గా నవలకపోవడం కూడా అంతే పెద్ద తప్పు కదా. అసలు అన్నిటికంటే పెద్ద మిస్టేక్ ఇది. మన పెద్దలు ముద్దను 32 సార్లు నవలాలని ఏనాడో సామెత పెట్టారు. ఘనాన్ని త్రాగాలి, ద్రవాన్ని నమలాలని 2 సామెతలు చెప్పారు. ఇది సైంటిఫిక్గా కరెక్ట్. స్లోగా నమిలి తిన్నప్పుడు ఆహార పదార్థాల్లో ఏ ఏ పోషకాలు ఉన్నాయో ఇక్కడి నుంచి డైరెక్షన్ ప్రేగులకి, ప్యాంక్రియాస్కి, లివర్కి వెళ్ళిపోతుందనమాట. అంటే అవి అక్కడికి వచ్చేసరికి ముందే దానికి సంబంధమైన డైజెస్టివ్ జ్యూసెస్ని, ఎంజైమ్స్ని, హార్మోన్స్ని సిక్రెట్ చేసుకోవడానికి రెడీ చేసుకుంటాయి. అలాగే స్లోగా నమిలి తిన్నప్పుడు ఇన్సులిన్ ఉత్పత్తి పెరుగుతుంది, ఇన్సులిన్ బాగా పనిచేస్తుంది, లివర్ కూడా ప్రాపర్గా సెక్రెషన్స్ని చేస్తుంది. మరి డాక్టర్ గారు, ఇంతసేపు నవలడం అన్నప్పుడు నాకు గుర్తొచ్చింది ఏంటంటే, చాలా కొంతమంది ఏమో చాలా త్వరగా తినేస్తూ ఉంటారు, త్వరగా అరిగిపోతుంది. కొంతమంది ఏమో లేట్గా తింటూ ఉంటారు. ఐడియల్ టైం ఉంటుందా జీర్ణకోశం సంబంధించి? స్లోగా తినటంలోనే మంచిది ఉంది, కానీ నమలకుండా స్లోగా మింగేస్తే కుదరదు. మళ్ళీ టైం కంటే కూడా నవలడం అనేది నవలటం ముఖ్యం. పరిశోధనలు ఎట్లా చేశారంటే, బాదం పప్పుల్ని 100 మందికి 10 సార్లు నవలిచ్చారు, 20 సార్లు ఇంకో 100 మందికి, 30 సార్లు, 40 సార్లు ఇట్లా 4 బ్యాచ్లకి నవలిచ్చారు. 30 సార్లు 40 సార్లు నమిలిన వారికి ఎక్కువ బెనిఫిట్స్ డైజెస్టివ్ సిస్టంలో వచ్చాయి, ఎక్కువ టేస్ట్ తెలిసింది, ఎక్కువ సంతృప్తి కలిగింది. 10 సార్లు నమిలిన వారికి ఇలా రాలేదన్నమాట. ఇకపోతే డాక్టర్ గారు, ఈ మధ్యకాలంలో లభించే ఆహారాలన్నీ కూడా ప్రిజర్వేటివ్స్, కలర్స్, ఫ్లేవర్స్ ఇలాంటివన్నీ ఎక్కువ ఉంటున్నాయి కదా, మరి వీటి వల్ల కూడా జీర్ణకోశం పైన ఏదైనా ఎఫెక్ట్ ఉంటుందంటారా? ఇవన్నీ రకరకాల కెమికల్ కాంబినేషన్స్తో తయారు చేస్తారు కదా, వీటి వల్ల పొట్టాప్రేగుల్లోకి వెళ్ళిన తర్వాత గుడ్ బ్యాక్టీరియాలు చనిపోతాయి, బ్యాడ్ బ్యాక్టీరియాలకి అవకాశం పెరుగుతుంది. కాబట్టి ఈ కెమికల్ ఎఫెక్ట్ అంతా ఎసిడిక్ నేచర్, ఈ ఎసిడిక్ నేచర్ అంతా అలాంటి ఆటంకాలు ప్రేగుల్లో కలిగించే అవకాశం ఉంటుందన్నమాట. వీటి వల్ల తిన్న ఆహారంలో వచ్చిన పోషకాలు ఒంటికి పట్టవు, దొడ్లోకి ఎక్కువ పోతాయి. ప్రేగుల్లో తయారవలసిన విటమిన్ కే కానీ, విటమిన్ B12 ఇలాంటివి తయారు కావు. వీటి వల్ల యాసిడ్ సెక్రెషన్స్ పొట్టలో పెరిగిపోతాయి కెమికల్స్ ఎఫెక్ట్ వల్ల. కాబట్టి ఇవన్నీ జీర్ణకోశ సంబంధమైన సమస్యలు ఎక్కువ సృష్టిస్తాయి. మరి డాక్టర్ గారు, మన నిద్రకి అలాగే జీర్ణకోశానికి ఏమైనా సంబంధం ఉంటుందా? నిద్ర సరిగా లేనప్పుడు స్ట్రెస్ హార్మోన్స్ ఎక్కువ రిలీజ్ అవుతాయి. ఇవి ఎక్కువ రిలీజ్ అయినప్పుడు జీర్ణం చేయడానికి ఉపయోగపడే ఎంజైమ్స్ కానీ హార్మోన్ సెక్రెషన్స్ తగ్గిపోతాయి. అందుకని నిద్ర లేనప్పుడు మనకి తిండి మీద కూడా మనసు పోతూ ఉండదు, వెళ్ళదు. అవును, అందుకని డైజెషన్ పవర్ తగ్గిపోతుంది నిద్ర లేని వారికి. మనం నిద్రపోతాం కానీ పొట్టాప్రేగులు కూడా పడుకోవాలి. పొట్టాప్రేగులకి రాత్రిపూట 10 గంటలు 12 గంటల రెస్ట్ ఇస్తే డైజెస్టివ్ సిస్టమ్ నెక్స్ట్ డేకి మళ్ళీ మంచిగా రెడీ అవుతుంది. అంటే ఏ అవయవాలైనా సరే కంటిన్యూస్గా పనిచేస్తే వీక్ అవుతాయి, అలసటికి గురవుతాయి. అలసట పోవాలంటే రెస్ట్ కావాలి. ఆ రెస్ట్ డైజెస్టివ్ పవర్ని ఇంప్రూవ్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. ప్రాపర్గా పొట్ట, ప్రేగులు, ప్యాంక్రియాస్ ఇవన్నీ రెస్ట్ తీసుకుని అనుకోండి, నెక్స్ట్ డే మార్నింగ్ ఏ షిఫ్ట్, బి షిఫ్ట్, సి షిఫ్ట్ చేయాలి కదా, మళ్ళీ దానికి రెడీ అవ్వాలన్నమాట. అందుకని మళ్ళీ నైట్ 10 దాకా డైజెషన్ చేయడానికి ఈ రెస్టే బెస్ట్గా ఉపయోగపడుతుంది. రెస్ట్ లేకపోతే డైజెషన్ సరిగా అవ్వదు,
తినవి దొడ్లోకి వెళ్ళిపోతాయి, పోషకాలు ఒంటికి పట్టవు, అజీర్ణ సమస్యలు, గ్యాస్ ట్రబుల్, యాసిడ్ రిఫ్లక్స్ ఇలాంటి అన్ని రెస్ట్ సరిగా లేకపోతే ఎక్కువ వచ్చేస్తాయి. ఆ బింజ్ ఈటింగ్ అనేది చేయకూడదు, ఇష్టం వచ్చిన సమయాల్లో ఎక్కువ తినడం అలాంటివి. అవునమ్మా, ముఖ్యంగా పుల్లటి త్రేనుపులు, గ్యాస్ పట్టేటలు ఇవన్నీ కూడా నైట్ తినటం వల్ల ఎక్కువ వస్తాయమ్మా, అలాంటివి లేకపోతే చాలా మంచిది. ఓకే, అయితే డాక్టర్ గారు మరి చాలా మందికి తెలియంది ఏంటి అని అంటే, చేసే తప్పు ఏంటి అని అంటే, ఆరారా తింటాం, ఎందుకంటే పొట్టకి కంటిన్యూస్గా సప్లై చేస్తూ ఉంటే కనుక జీర్ణ కోసం బాగా అరుగుతుంది, లేదంటే ఆ మెకానిజం అనేది బాగా మెరుగుపడుతుంది అని అనుకుంటూ ఉంటారు. ఇది ఎంతవరకు నిజమంటారు? ఖాళీ కడుపు ఉంచితే యాసిడ్స్ వచ్చేస్తాయి, అల్సర్లు వస్తాయి, కాబట్టి ఏదో ఒకటి తింటుంటే రావనుకుంటాం. సగం ఉడికిన అన్నంలో ఇంకో గ్లాసు రెండు గ్లాసులు బియ్యం పోసామనుకోండి, ఏమవుతుందో, మధ్య మధ్యలో తింటే కూడా మనకి అదే అవుతుంది అన్నమాట. ఒకసారి ఆహారం తిన్నామంటే దానికి సంబంధించిన హైడ్రోక్లోరిక్ యాసిడ్, డైజెస్టివ్ జ్యూసెస్, ఎంజైమ్స్ ఇవన్నీ ప్రాపర్గా రిలీజ్ అవుతాయి. ఒక గంట గంటన్నరలో దాని యాక్షన్ 2 గంటలు అయిపోతుంది. ఈలోపు మళ్ళీ కొత్త దేశామనుకోండి, దాని మొదల నుంచి మొదలెట్టాలి. ఇది చివరికి వచ్చింది, ఈ రెండింటికి కలవదు. కాబట్టి మొదటగా తిన్న ఆహారాలు నిలవ ఉంటాయి, మిగతా ఆహారాలు అరిగే వరకు. ఈలోపు ఇవి పులుస్తాయి, గ్యాసెస్ ఎక్కువ వస్తాయి. అందుకని త్రేనుపులు అరగనట్టు నోట్లోకి రావటాలు, ఒంటికి పట్టకపోవటాలు, అజీర్ణ మొక్కల మొక్కల కిందకి వెళ్ళిపోవటాలు, ఇవన్నీ ఇలాంటి వాటి వల్ల వస్తూ ఉంటాయి అన్నమాట. డాక్టర్ గారు, సాధారణంగా తిండి విషయం గురించి మాట్లాడితే కడుపు నిండా తినడం అనేది ఒక అదృష్టంలో భావిస్తూ ఉంటారు. అవును, కానీ కడుపు నిండా తింటే గనక జీర్ణ కోశానికి మంచిది కాదు అని మీరు చెప్తూ ఉంటారు. అవును, ఈ విషయంలో మేము చేసే తప్పు ఏంటంటారు? పొట్టకి నిండా నింపటం. కొంతమంది ఏ డైలాగులు వాడతారంటే, పొట్ట పగిలేదాకా అంటారు, ఏలు పెడితే అందేదాకా, కొంతమంది పేకల దాకా అంటారు. అలా నిండా తింటే నష్టం ఏంటంటే, ఒక ముక్కలో చెప్తాను, సమయం లేదని 2 వాయిల్ వేయాల్సిన పప్పుని మిక్సీ జార్లో 1 వాయిలో వేసేసి నిండా వేసి మూత పెట్టి మిక్సీ ఆన్ చేశారనుకోండి, అప్పుడు ఇది ఏముంటుంది, మూలుగుతూ ఉంటుంది. అలాగే మీ పొట్ట నిండా వేస్తే అంచున వచ్చిన యాసిడ్లు, రసాలు, లోపల ఉన్న ఆహారాలు కలవవు. అందుకని డైజెషన్ సరిగా అవ్వదు, గ్యాస్ రిలీజ్ అవుతుంది డైజెషన్ అయ్యేటప్పుడు. అది బయటికి త్రేనుపు రూపంలో పోదు, లోపలే తిరుగుతూ ఉంటుంది. నిండా ఉండేసరికి సందు కూడా బయటకు వెళ్ళడానికి అవకాశం ఉండదు, డైజెషన్ స్లో అవుతుంది, నిలవ ఉంటాయి, పులుస్తాయి. అట్లా డైజెషన్ సరక్కకపోతే దొడ్లోకి ఎక్కువ వేస్ట్గా పోతుంటాయి. ఇవన్నీ అలాంటి వాటి నష్టాలు. కాబట్టి ఆహారం అనేది 85% 75% వరకు నింపి 15-20% ఖాళీ ఉంచాలి, అప్పుడే అరుగుతుంది, జరుగుతుంది. గిన్నె నిండా కూరేస్తే కదుపుకొని ఖాళీ ఉండదు. మరి పొట్ట కూడా నిమిషానికి 3 సార్లు కదుపుకొని అరిగించాలి, జరిపించాలంటే ఖాళీ ఉండాలి. విన్నారు కదండి, మనం పొట్టా ప్రేగుల విషయంలో ఎన్నో తప్పులు చేస్తున్నాం. కాబట్టి డాక్టర్ గారు చెప్పినట్టుగా ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకుని ఆహారం తీసుకునేటప్పుడు, ఆహారం తీసుకునేటప్పుడు నీళ్ల విషయంలోని కొన్ని జాగ్రత్తలు వహిస్తే జీర్ణ కోశం అనేది ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుంది.